హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ కళ్యాణి బ్లాగ్స్. ఈరోజు ఒక మంచి టిప్ నేను మీ ముందుకు వచ్చాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఓపెన్ బోర్డ్స్ రావడానికి మెయిన్ రీజన్ అంటే ఏజింగ్. ఏజ్ పెరుగుతున్న కొద్ది ఓపెన్ బోర్డ్స్ ఎక్కువ అవుతుంటాయి, అలాగే తక్కువ వయసులో కూడా ఓపెన్ బోర్డ్స్ వస్తుండే. దానికి రీజన్ ఏంటంటే సన్ ఎక్స్పోజర్, అంటే సన్ రైస్లో తిరిగినా, సన్ స్క్రీన్ అప్లై చేసుకోకుండా బయటికి వెళ్ళినా, పొల్యూషన్లో తిరిగినా ఓపెన్ బోర్డ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. ఈ అంతేకాదు, ఓపెన్ బోర్డ్స్ రావడం మెయిన్ రీజన్ ఏంటంటే మీరు రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ని యూజ్ చేయకుండా ఉండడం వల్ల మీ స్కిన్ అనేది స్పాయిల్ అయిపోయి ఓపెన్ బోర్డ్స్ అనేవి వస్తుంటాయి. ఈ ఓపెన్ బోర్డ్స్ అనేవి రాకుండా ఉండాలండి, నేను చెప్పే టిప్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు విత్ ఇన్ 3 డేస్లో ఈ ఓపెన్ బోర్డ్స్ అనేవి క్లోజ్ అయిపోయి హెల్తీ అండ్ షైనీ స్కిన్ని మీరు తీసుకొచ్చుకోవచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. మనం ఇప్పుడు ఫ్రెష్ అలోవీరా లీఫ్ని తీసుకోవాలి. తీసుకొని దీన్ని మిడిల్లో ఇలా కట్ చేయాలి. మిడిల్లో ఇలా కట్ చేయాలి. కట్ చేసి ఇలా మిడిల్ ఇలా కట్ చేయాలి. కట్ చేసి ఇప్పుడు మనం స్పూన్తో ఈ అలోవీరా జెల్ని కలెక్ట్ చేసుకోవాలి. ఇలా అలోవీరా జెల్ని కలెక్ట్ చేసుకోవాలి స్పూన్ తోటి. స్పూన్ హెల్ప్తో అలోవీరా జెల్ని కలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా అలోవీరా జెల్ని తీసుకొని ఇలా మూతికి అయ్యేవరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీన్ని ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకోవాలి, ఓపెన్ బోర్డ్స్ ఉన్న దగ్గర అప్లై చేసుకోలేదు కదా, మొత్తం టోటల్గా స్కిన్ పైన మొత్తం అప్లై చేసుకున్న మంచిది, చాలా హెల్తీ కాబట్టి అలోవీరా. అప్లై చేసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 10-15 మినిట్స్ ఆఫ్టర్ కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోవాలి. వెంటనే ఓపెన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోయి హెల్తీ అండ్ షైనీ స్కిన్ మీకు కనిపిస్తుంది. దీన్ని మనం రెగ్యులర్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్గా మీరు ఫేస్కి అప్లై చేసుకున్నట్లయితే ఇంకా ఓపెన్ పోర్స్ అనేవి అస్సలకి రావు. ఒకవేళ మన నెక్స్ట్ టిప్ ఏంటంటే మీకు కనుక ఓపెన్ పోర్స్ అనేవి ఇంకా ఎక్కువ కనిపిస్తున్నాయి అనుకోండి, మనకు మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ని ఒక క్లాత్లో వేసుకొని ఇలా స్కిన్ పైన ఇలా అద్దుతూ ఉండాలి ఒక 10-15 మినిట్స్ వరకు. అలా 10-15 మినిట్స్ తర్వాత మనం కూల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది, మంచి షైనీగా ఫేస్లో మంచి గ్లోత్ ఉంటుంది. ఇలా చేస్తే మీ ఓపెన్ పోర్స్ అనేవి ఇంకా కనిపించవు. ఇది ఆల్ టైప్ ఆఫ్ స్కిన్ టోన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అలా కాకుండా మా దగ్గర అలోవీరా లేవు, దొరకవు అనుకుంటే బయట షాప్స్లలో కూడా అలోవీరా జెల్ దొరికింది కదా, దాన్ని కూడా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. రిజల్ట్ అయితే ఇమ్మడే కనిపిస్తుంది, ఒకసారి యూజ్ చేసి చూడండి. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే అండి, బాయ్ బాయ్.